హాయ్, వెల్కమ్ బ్యాక్ వృందా వ్యూవర్స్. ఈరోజు మీకు ఐనవోలు మలాన బోనాలు చూపించబోతున్నాను. సో ఈ బోనాల్లో సల్ల బోనం చాలా స్పెషల్ అండి. ఎల్లో కలర్ శారీ కట్టుకుని అల్యూమినియం కుండ ఎత్తుకుందే అదే సల్ల బోనం అన్నట్టు. ఈ సల్లను సల్లబండ దగ్గర మనుషులు కుక్కర్లాగా మారి, అంటే ఆ విధంగా మారి ఇక్కడ సల్లదాతారు అన్నట్టు ఆ బండ పైన వస్తే చూడడానికి చాలా చాలా విచిత్రంగా, చాలా కొత్త ఆచారంగా నాకు అనిపించింది. కాకపోతే ఇక్కడ ఆనవాయితీ అది సాంప్రదాయం అంట. సో ఇంకా తెలుసుకోవడానికి నాతో పాటు ఉండండి అండ్ చూస్తూ ఉండండి, ఓకేనా? దగ్గరికి వచ్చాము. అక్కడ మనకు కాకతీయ కళాతోరణం కనిపిస్తుంది కదా, అదే గుడిలకు ఎంట్రెన్స్. సో తర్వాత మనుషులు కుక్కల్లా మారి ఎలా అక్కడ సల్లం తాగుతారో చూద్దాము. చాలా బాగుంటుంది నాతో పాటు. ఇక్కడ నుంచి సల్లబోనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. చాలా వింతగా అండ్ విచిత్రంగా అనిపించింది. కాకపోతే ఇక్కడ అది ఆచారం అంట. మీరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? అంటే ఇదే కదా చల్లబండ చల్లకుండా.
సో ఇక్కడితో పాటు సల్ల చిలకడం అయిపోయింది అన్నమాట. చిలుకునే సల్లను కొంచెం దేవుడికి నివేదించి నెక్స్ట్ ఘట్టం ఏంటంటే మనుషులే కుక్కల్లా మారి అక్కడ సల్ల తాతారు. ఇది ఆచారం అంట, చాలా మంచిదంట. తర్వాత ఆ సల్లను కూడా అందరికీ పంచిపెడతారు. చివరి వరకు మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి సల్లదయ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా చూడండి, చాలా బాగుంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్స్ కూడా వినండి వాళ్ళందరూ ఏమంటుంటారు. నాకైతే చాలా బాగా నచ్చిందప్ప, మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? కరెక్ట్ కోసం ఇలా కుక్కలు కొరుస్తున్నాయి, ఆడి కుక్కలు కొట్లాడుతున్నాయి మరి ఇక్కడ బ్యాగ్ ఉంటున్నాయి. సల్లతారా సల్లతారి మీ చెల్లెలు దొరికొస్తే మీ చెల్లెలు దాక్కుండా కొడుకో బైబిల్ చదువుతున్నాడు.